नमस्ते एक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस ट्राफिक चट्रम्लो एंबुलेंसलो गाल्लो दीपालुगा रोगुल प्राणालु धरल नियंत्रणलो प्रभुत्वं विफलं धराभारंपै टीडीपी निरसन जगन पालनलो बीसीलकु पेद्दपीट बीसी डायरेक्टर्लनु सन्मानिंचिन पार्टी प्रमुखुलु जगन प्रजा संकल्प यात्रकु मूडेळ्ळु संबरालु जरुपुकुंटुन्न वैसीपी श्रेणुलु प्रजा कंटक प्रभुत्वालकु प्रजले बुद्धि चेप्पाली सीपीएम नेतल पिलुपु इक वार्तल विवरालु चूद्दां ट्राफिक इब्बंदुलु अंबुलेंसुलकु शापालुगा मारुतुन्नायि आपद समयाल्लो रोगुलकु अत्यवसर वैद्य सेवलु अंदिंचेंदुकु परुगुलु तीसे ई वाहनालु ट्राफिक चट्रंलो चिक्कुकोवडंतो रोगुल प्राणालु गाल्लो दीपंगा मारुतुन्नायि र्यालीलु आंदोलनलु निर्वहिंचे समयाल्लो अंबुलेंसुलु ट्राफिक्लो चिक्कुकुपोतुन्नायि र्यालीलकु अनुमतुलु मंजूरु चेसे पोलीसुलु अंबुलेंसुलकु प्रत्यामनाय मार्गं चूपकपोवडंतो रोगुल प्राणाल मीदकु वस्तोंदि प्रजा संकल्प यात्र मूडेळ्ल संबराल संदर्भंगा गोपालपट्नं नुंडि वैकापा भारी बैक र्याली निर्वहिंचडंतो ट्राफिक् रद्दी ఏర్పడింది ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్ బయటపడేందుకు అరగంట సమయం పట్టింది పోలీసులు స్పందించకపోవడంతోవే ప్రజలు మండిపడుతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ధ్వజమెత్తారు ఎంవీపీ పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులతో ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు నిత్యావసర వస్తు ధరలతో పాటు ఇసుక సిమెంట్ వంటి వాటి ధరలు కూడా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతుండటం వల్ల ప్రజలు ఆర్థికంగా నలిగిపోతున్నారని వాపోయారు కరోనా బారిన పడకుండా ఉండాలంటే మంచి భోజనం చేయాలని వైద్యులు సూచిస్తున్నారని జగన్ అసమర్థ పాలనలో ప్రజలు మూడుపూటల భోజనానికి నోచుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత 17 నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనలో ప్రజలు అసలు ఏం తినాలా ఎలా బ్రతకాలి ఈ నిత్యావసర వస్తువుల ధరలు గాని కూరగాయల ధరలు గాని మద్యం ధరలు గాని సిమెంట్ ధరలు గాని ఇసుక ధరలు గాని విద్యుత్ ఛార్జీలు గాని ఆర్టీసీ ఛార్జీలు గాని అన్నీ పెరిగిపోయిన దృష్ట్యా అసలు ఈ రోజు కందిపప్పు ఉందంటే 120 రూపాయలు ఉల్లిపాయలు ఇదివరకు ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళెముండి నీళ్ళు వచ్చేయి ఇప్పుడు ఉల్లిపాయ కొనేటప్పుడు కళ్ళెముండి నీళ్ళు వచ్చే పరిస్థితి అదే రకంగా కరెంట్ వైర్ పట్టుకుంటే షాక్ కొట్టేది ఇప్పుడు కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈ రోజు నిత్యావసర వస్తువులు గాని కూరగాయల ధరలు గాని ఆకాశాన్ని అంటిన పరిస్థితి దయచేసి ఈ నిత్యావసర వస్తువులు కూరగాయల రేట్లన్నీ తగ్గించి ఆకాశంలో ఉన్న ధరల్ని భూమి మీదకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ మహిళలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మేమందరూ ఇక్కడ ధర్నా చేయడానికి నిత్యావసర వస్తువుల మీద ధర్నా చేయడానికి వచ్చామండి ధరల పెరుగుదల మీద ఇక్కడ వెలవపూడి రామకృష్ణబాబు గారి పిలుపు మేరకు వచ్చాము ఈరోజు సామాన్య మానవుడు బ్రతకడం చాలా కష్టంగా ఉందండి ఈ పెరిగిన రేట్లతోని రేట్లు అప్పుడున్న రేట్లు ఇప్పుడున్న రేట్లు చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయాయి దానివల్ల సామాన్య మానవుడు బతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి అర్థం చేసుకొని రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నామండి ధరలు తగ్గించే వరకు పోరాటం ఎలా పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల సన్మాన కార్యక్రమం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జరిగింది వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామన్న పాత్రుడులు డైరెక్టర్లను సన్మానించారు ఈ సందర్భంగా రామన్న పాత్రుడు మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనన్నారు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిందని ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల అభిమానాన్ని చోరగొంటున్నారని తెలిపారు కార్యకర్తలకు గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చే విధంగా మొన్న బీసీ కార్పొరేషన్ 56 మందికి ఇవ్వటం 56 మందిలో మహిళలకు సగం ఇవ్వటం ఆయనకి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది నిదర్శనం తెలియజేస్తున్నాం మహిళలే కాదు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఆయన
ప్రతి దాంట్లో కూడా అక్రమపట్టం ఏటో జరుగుతుంది. గతంలో చాలా మంది చెప్పారు మహిళలకు అత్యాచారం ఇచ్చేస్తామని, బీసీలకు అత్యాచారం ఇచ్చేస్తామని. కానీ ఈయన ఆనాడు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు 95% పైగా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర యువ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా 11 మందిని ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ప్రజల్లో ఆనాడు ప్రజల కోసం నేడు అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలని సమర్థిస్తూ వారందరినీ గౌరవిస్తూ ఈరోజు సన్మానం చేసినందుకు మహిళా విభాగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. బీసీలను అభివృద్ధి పదంలో నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మేమందరం భాగస్వాములు అవుతామని, అట్లానే విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ కార్పొరేషన్లో మొత్తం కార్పొరేటర్లందరినీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిపించి మేయర్ పీఠాన్ని అధిష్టించడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా పశ్చిమ వైసీపీ శ్రేణులు గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి కంచరపాలెం వరకు ర్యాలీ నిర్వహించాయి. నవంబర్ 6వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అడుగు ఇడుపులపాయలో వేసి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో అనేక మంది మనసులు తెలుసుకొని వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే రీతిలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 17 మాసాల్లోనే మేనిఫెస్టోలో ఉన్నవే కాకుండా లేను కూడా అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ తనదైన ముద్రను వేసుకుంటూ అన్ని వర్గాల వాళ్ళని మరి ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఆయనకి సంఘీభావంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గం మరి పెట్రోల్ బంకు గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి కంచరపాలెం మెట్టు వరకు పెద్దలు బేరా భాస్కర్ గారు, జిఎన్ శ్రీధర్ గారు, దొడ్డి కిరణ్ గారు, ప్రసాద్ రెడ్డి గారు, మురు వాణి నానాజీ గారు, ఆర్ఆర్ శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అలాగే యూత్ ప్రజలు అందరూ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని, దానికి సహకరిస్తున్న వైకాపా, తెలుగుదేశం పార్టీలను ప్రజలు ఎండగట్టాలని సిపిఎం నాయకులు సుబ్బారావు పిలుపునిచ్చారు. 15 రోజుల పాటు నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారోద్యమంలో భాగంగా గాజువాక షీలానగర్లో పాదయాత్ర చేపట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు మనం సాధించుకున్న 44 చట్టాలని ఈరోజు 4 చట్టాలుగా కుదించి కష్టపడి పనిచేసే కార్మికులకి, కష్టపడి పనిచేసే శ్రామికులకి ఏ రకమైనటువంటి మౌలిక హక్కులు లేకుండా కనీస వేతన చట్టం కానీ, అపాయింట్మెంట్ ఆర్డర్ చేసే చట్టం కానీ, పని గంటల చట్టం కానీ ఏ ఒకటి లేకుండా నిర్బంధంగా పెట్టుబడిదారులు దోచుకునే విధంగా ఈ చట్టాలు మార్పు చేయడం జరిగింది. ఇటీవలే పార్లమెంట్లో వ్యవసాయ చట్టం కూడా పెట్టారు. అంటే ఆ చట్టం పెట్టడం ద్వారా రైతు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి తన ఉత్పత్తి అమ్ముకోవచ్చు, లాభపడతాడని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ఆచరణలు ఏంటంటే పెట్టుబడిదారులకి, బడ వ్యాపారులకి ఈవేళ ఈ యొక్క పండించినటువంటి పంటను కొనుగోలు చేసి అవకాశం చూసి ధరలు పెంచి ప్రజలని మరింత దోచుకునే విధానానికి ఆయన చట్టం పెట్టడం జరిగింది. ఈ రకంగా ఆయన చెప్పే మాటలకి ఈ దేశ ప్రజలు చేసే సేవకి సంబంధం లేదు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 24వ వార్డు రేసపువానిపాలెం సామాజిక భవనంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని నవరత్నాలకు రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు.
సమయంలో చెప్పడం జరిగింది. 1000 రూపాయల ఉన్న పెన్షన్ ని దపదపాలుగా 3000 రూపాయల వరకు పెంచుకుంటూ వెళ్తాం. అది కూడా 65 సంవత్సరాలు ఉన్న వయసు నుంచి 60 సంవత్సరాల వయసు నుంచే పెన్షన్ వర్తింప చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటి సంతకంగా వృద్ధాప్య పెన్షన్ పెట్టి 2250 రూపాయలు మొదటి సంవత్సరం వృద్ధాప్య పెన్షన్ పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారికి పెంచడం జరిగింది. అదే విధంగా ప్రజా సంకల్పేతలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థోమత లేక ఏ పేద విద్యార్థి కూడా ఏ పేద విద్యార్థిని కూడా బాల కార్మికులుగా మారకూడదు. వారు బాల కార్మికులుగా మారకూడదంటే వారి వారికి కావాల్సిన వారి కోరిక మేరకు వారిని నాణ్యమైన విద్యని ఉన్నతమైన విద్యని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు పేద విద్యార్థి కూడా ఉన్నతమైన విద్య చదువుకుని ఆ పేద విద్యార్థి యొక్క ప్రతి తల్లి ముఖంలోని కూడా సంతోషాన్ని నింపుతాను అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గాజువాక భానుజీ కాలనీ టిట్కో ఇళ్ల వద్ద టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పూర్తయిన ఇళ్లలో సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీఏ బాధ్యతలతో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓసీ సముదాయం ఉందో నిర్మాణం జరుగుతుందో అక్కడికి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా చాలా భయంతో ఉన్నారు, భయాందోళనలో. ఎందుకంటే ఒకసారి వాలంటీర్ వచ్చి మీరు కట్టినటువంటి డబ్బులు ఇంకా పోయినట్టే, లేకపోతే ఇంకోసారి ఇంకో వాలంటీర్ వచ్చి మీరు కట్టిన డబ్బులు ఆ ప్రభుత్వాన్ని కట్టారు, మా ప్రభుత్వం కట్టలేదన్న అన్న కొంతమంది ఇలాగా ఎన్నో విధాలుగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రచారం ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లబ్ధిదారులందరూ కూడా ఒక పార్టీకి కట్టలేదు, వాళ్ళు కట్టింది ఒక ప్రభుత్వానికి. ప్రభుత్వ అధికార వ్యవస్థ కట్టారు, అంటే జీవీఎంసీ కట్టారు. జీవీఎంసీ ఏమైనా ఒక పార్టీకి సంబంధించిందా? ఎలాగ మీరు చెప్తున్నారు, మీరు కట్టినటువంటి డీడీలు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, చెడు ఆలోచన మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికైతే కంప్యూటర్ ద్వారా మరి అలాట్మెంట్ జరిగిందో, ఎవరికైతే పూర్తిగా 1,00,000 రూపాయలు కట్టారో, ఎవరైతే లబ్ధిదారులు అప్పులు చేసినటువంటి కట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారో, డబ్బులు ప్రభుత్వానికి కట్టారో, వాళ్ళందరికీ కూడా ఇళ్లు మంజూరు చేయాలి. ఎందుకంటే ఈరోజు సుమారు 2,62,000 ఇళ్ళు పూర్తయినాయి. ఇంకా వివిధ స్టేజ్లో 10%, 20% కంప్లీట్ కాకుండా ఉన్నాయి. వాటిలో కూడా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మరి ప్రజలకు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ కూడా మేము ఆ ఇంట్లో దింపేస్తామని కూడా ఈ సందర్భంగా. గాజువాక 64 వార్డు యాతపాలెం భూలోకమాంబగుడి దగ్గర జీడి మామిడి తోటలో కంబిడి ఆదిత్య అనే 20 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చిలో ప్రేమ వివాహం చేసుకున్న ఆదిత్య కుటుంబంతో సంతోషంగానే ఉండేవాడని, మరి ఎందుకలా జరిగిందో తెలియదని వాపోయారు. సమాచారం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే బీసీ రోడ్ దగ్గర కోళ్ళ ఫార్మ్ ఉందండి, అందులో లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఉంటారండి బండ్లు. అంటే నైట్ డ్యూటీకి వెళ్తారు రోజు. ఇప్పుడు మా దగ్గర 2 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి, 2 నెలలు కూడా అవిందో కన్ఫర్మేషన్ లేదు, కానీ 2 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. అయితే బాగానే ఉంటారు మా దగ్గర, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ అయ్యేం మా దగ్గర చెప్పలేదు. ఇద్దరు బాగానే ఉన్నాం అనేసి అన్నారు. నిన్న రాత్రి కూడా వచ్చాడు, వచ్చి తాడు కూడా చేసాను, చూసాను చేతిలో. ఏటి తాడు అంటే బట్టలు ఆరేసుకోవడానికి తాడండి అని, ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి ఏం లేదు అని చెప్పాడు. అంతే రాత్రి ఇంకా నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు. 8:30 టైంలో వెళ్ళిపోతానంటే నేను ఇంకా నువ్వు వెళ్ళిపోరు ఇంటికి, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయాను మా బండి వేసుకొని. మా తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఉదయం రావడం ఫోన్ చేయడం. నేను 9 అవుతుంది అనుకుంటాను, బాగానే ఉన్నారు అని ఇంటికి వెళ్ళిపోతుంది, నాకు ఒంట్లో బాగాలేదని, అందుకే బండికి రాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతుందని వెళ్ళిపోయాడు. అంతే మనకంటే మాకు తీసుకొచ్చింది కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ మన దగ్గర చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి అబ్బాయిని మన దగ్గర జాయిన్ చేశారు. గీతం కళాశాల అవినీతి అక్రమాలపై త్వరలో లోకాయుక్త కోర్టుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు తెలిపారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే గీతం అక్రమాలపై సిబిఐ, ఈడీ, రాష్ట్ర హోంమంత్రి, త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్, కేంద్ర మంత్రులకు లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.
గీతం అవినీతి అక్రమాల మీద వీళ్ళు చేసిన భూ కబ్జాలకు సంబంధించి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ గా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన భూ కబ్జా చేసింది. గొప్పగా భూ కబ్జా చేశారు వీళ్ళు. సుమారు వీళ్ళు 100 ఎకరాల పైన కొండలు ఆక్రమించారు. ఆ కొండల్లో సుమారు 10,000 లారీల మెటల్ బయటికి పోయిన తర్వాత గీతం భూములు. ఈ భూముల్లో కూడా సుమారు మా వాళ్ళు గవర్నమెంట్ లాయర్ కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రొసీడింగ్స్ చేయలేకపోవడం వల్ల ఒక 40 ఎకరాలు మాత్రం ఐడెంటిఫై అయ్యింది. 20 ఏళ్లుగా వాళ్ళు అందులోనే ఉంటూ వాళ్ళకి హక్కులు కూడా వచ్చాయి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక భూమి ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళకి హక్కులు వచ్చిన తర్వాత ఇవాళ మాదే మా ప్రహారీ మీరు పాడగొట్టారని చెప్పే స్థాయికి వచ్చారు. ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు స్టేలు తెచ్చుకుంటా ఉన్నారు. ఇంత అద్భుతమైన భూ కబ్జా పట్టపగటాలు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఎండాడ ఋషికొండ రాజధాని గ్రామాల్లో చేస్తూ ఉంటే మీరెందుకు గవర్నమెంట్ ఎందుకు వెనక్కిపోయింది? సివిల్ ప్రొసీడింగ్స్ ఏమైనాయి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏమైనాయి, ఎందుకు ఆర్గ్యుమెంట్ రాలేదు? దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు? ఆనాటి జిల్లా కలెక్టర్, ఆనాటి ఆర్డీఓ, ఆనాటి మున్సిపల్ కమిషనర్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇవాళ మేము విశాఖ విజయ ప్రెస్ క్లబ్లో గీతం వారికి నకిలీ భూ కబ్జా అవార్డు మేము ఇస్తూ ఉన్నాం. జగన్ సర్కార్ బీసీలను చిన్నచూపు చూస్తోందని టీడీపీ నాయకులు కాకి గోవిందరెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతలు కార్యకర్తలకే బీసీ చైర్మన్ పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇవి ఉత్తుత్తి బీసీ చైర్మన్ పదవులు మాత్రమేనని, సబ్ప్లాన్ కూడా తీసుకురాలేదని తెలిపారు. 139 బీసీ కులాల్లో అత్యంత వెనుకబాటుతనానికి గురై, పేదరికానికి గురై ఈ సమాజంలో ఒకరి దగ్గరికి వెళ్ళి యాచన చేసుకునే కులాలని, అత్యంత ఈ బీసీ కులాలకి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారికి అందట్లేదని చెప్పి 32 కులాలని అత్యంత వెనుకబడిన తరగతులుగా గుర్తించి దానికి ఒక కార్పొరేషన్ పెట్టారు. కార్పొరేషన్ పెట్టడమే కాకుండా బ్యాంకుతో లింకు లేకుండా చిరు వ్యాపారాలు ప్రోత్సహించాలని చెప్పి నేరుగా 30,000 రూపాయలు వారికి వ్యాపారం చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా సహాయం చేశారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? ఎవరినైనా సోమరపోతులుగా తయారు చేయాలని ఏ ప్రభుత్వం ఆశించి? ప్రతి ఒక్కరిని వారికి చేస్తున్న కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని పెంచాలా, వాళ్ళలో విద్యా విధానాన్ని పెంచాలా, చేస్తున్న వృత్తిని కానీ ఇంకోటి కానీ మీరు టెక్నాలజీ ఇప్పించి సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇప్పించి వారికి ఆర్థిక సహాయం చేసి వ్యాపార రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ అభివృద్ధి తీసుకొస్తే తరతరాలు ఆ కమ్యూనిటీస్ డెవలప్ అవుతాయి, ఒక కుటుంబం డెవలప్ అయితే. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని దక్షిణ నియోజకవర్గం వైసీపీ నాయకులు కోలా గురువులు శ్రీవాసవులు తెలిపారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెల్లివీధి పరిసర ప్రాంతాల్లో వారు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకుని నవరత్నాలకు రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చేసి 3 సంవత్సరాలు అవుతుంది. అందుకే ప్రజల్లో నాడు, ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం, ప్రజా సంకల్ప యాత్ర, అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేసి మొత్తం 13 జిల్లాలు తిరిగి 14 నెలల పాటు ఆయన అలుపెరగని శ్రామికుడిల, తాడిత బీడిత బలహీన బడుగు బలహీన వర్గాలు అందరినీ కలుసుకొని వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకొని ఆయన నవరత్నాలతో ప్రజల ముందుకు వెళ్ళారు. ప్రజలు ఆయనకి నీరాజనాలు పట్టి ఆయన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. అందుకనే ఆయన్ని మేము ప్రజల్లో కాలర్ ఎగరేసుకొని అందరికీ, అమ్మ మేము అన్నీ మంచి చేస్తున్నాం, మన సీఎం గారు అన్నీ మంచి చేస్తున్నారు, మీకు అంతా అందుతుందో లేదా, అలాగే వాళ్ళ ద్వారా కూడా ఫీడ్బ్యాక్ కనుక్కోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశంలో కోలా గురువుల గారితో పాటు ఇలా పాదయాత్రలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. తన తండ్రి సమాధి దగ్గర నుండి ఇడుపులబాయి నుండి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో ప్రతి బీదవాడు గుండెచప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఆ సుదీర్ఘ కాలంలో ఎన్నో బీదవాడు గుండెచప్పుడు చూస్తూ ప్రతి గుండెవాడికి నేనున్నాను, నేను విన్నాను అనే ఒక నివేదనతో, నినాదంతో ఆయన వెళ్ళడం, ప్రతి బీదవాడికి నేను ఏం చేయాలి అని ఒక ప్రణాళిక పెడుతూ, నవరత్నాలనే ఓ పథకాన్ని పెడుతూ ప్రతి బీదవాడికి
ఈ నవరత్నాల ద్వారా అందే పథకాలన్నీ సుసక్షంగా అందాలని వాళ్ళు ఇంటికే చేరాలని ఓ నిదర్శనంతో వాలంటీర్ యవతనం చేసి ఆ వాలంటీర్ ద్వారా ప్రతి అవ్వదాతలకు పెన్షన్లే కాకుండా అనేక పథకాలు పెడుతూ ఒక అమ్మఒడి కార్యక్రమం అవనుండి ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పేద ప్రజలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆయనని చెప్పాలి. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు పేరిట సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలను రూపొందించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఇచ్చిన ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్దేనని పేర్కొన్నారు. ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి అన్ని సామాజిక వర్గాలు, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రతి సమస్యను కూడా తెలుసుకొని నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి, ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచించి ఈరోజు ప్రజల సమస్యలు తెలుసుకొని ఘన విజయంతో ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు పాదయాత్రలో ఏవైతే ఆయన హామీలు ఇచ్చారో అవన్నీ తీర్చుకుంటూ ప్రతి సమస్యను కూడా ఆ రోజు చెప్పారు. నేను మేనిఫెస్టోలో పెట్టింది అందరిలాగా కాకుండా ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నేను అలా భావించి నేను ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల యొక్క అభివృద్ధికి, బీసీలు సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందడానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కారకులు అయ్యారు. కాబట్టి మరి ఆయనకి బీసీల తరఫున, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రానికి అందిస్తున్నారు. కాబట్టి ఆయనకి నిన్న నిరేలు ఆశించి మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. టిట్కో ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని టీడీపీ 90 అవార్డు అభ్యర్థి బొమ్మిడి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై లబ్ధిదారులను చైతన్యపరిచేందుకు వార్డులో పర్యటించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదలకు టిట్కో ఇళ్లను నిర్మిస్తే వాటిని అర్హులకు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరిట జాప్యం చేస్తూ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోతే పోరాటం తప్పదన్నారు. అర్హులైన అందరికీ ఇళ్లు కేటాయించగా కక్షపూరిత చర్యల భాగంగా మరి ఆ ఇళ్లన్నీ ఆపేసి టిట్కో ద్వారా ఇళ్ళని మంజూరు చేయగా ఇళ్ళన్ని ఆపేసి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఎవరికీ కేటాయించగా వాటిని శిథిలావస్థ స్థితికి చేర్చడంలో ఈ ప్రభుత్వం సఫలమైందని చెప్పచ్చు. మరి మా డిమాండ్ ఏంటంటే పేదలందరూ ఆ రోజు వారు స్థాయికి తగ్గట్టు 500 రూపాయలు, 50,000 రూపాయలు, 100,000 రూపాయలు డీడీలు కట్టారు. వారికి ఇళ్ళు ఆ రోజు మేము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణాలు పూర్తయిన కూడా వాళ్ళు కేటాయించలేదు. కొన్ని నిర్మాణాలు అయితే ఆపేశారు. ఈరోజు ఈ కరోనా టైంలో వస్తువులుండి ఆ పేదలు ఇంటి అద్దె కట్టుకోలేకుండా మరి ఆ ఇల్లులు కేటాయింపు కూడా జరగకుండా అద్దెంట్లో ఉండలేక అద్దెలు కట్టుకోలేక బాధపడుతుంటే ఈ ప్రభుత్వం నమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రివర్స్ టెండరింగ్ అనే పేరుతోని ఈ ఇళ్ళని వాళ్ళకి కేటాయించడం జరగట్లేదు. అందుకని మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో మీరు చెప్పారు, మీరు మడమ తిప్పరు, మాట తప్పరు అన్నారు కదా. ఆ రోజు అందరికీ రుణాలు లేకుండా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు, అసలు ఇల్లే మంజూరు చేయట్లేదు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్ నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ ఏయూ వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. అనంతరం యూనియన్ నాయకుడు కాంతారావు మాట్లాడారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలను రూపొందించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. నాటి పాదయాత్రలో ఇచ్చిన ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్దేనని పేర్కొన్నారు. రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని ఆ ఏవైతే ప్రజల కోరికలు ఉన్నాయో వాటిని ఈరోజు పథకాల ద్వారా అమలుపరిచి పాదయాత్ర ముగిసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర 3 సంవత్సరాల విజయోత్సవ కేక్ కటింగ్
కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల పాటు ఎప్పుడైతే ప్రజా సంకల్ప పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారో ప్రజలతో కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని ఈ రోజు ఎవరు కూడా పేదరికంతో ఉన్నత విద్యకు దూరం కాకూడదని చెప్పి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు అందరికీ ఉచితంగానే విద్య వైద్యం అలాగే ఆటో కార్మికులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా నివారణలో అగ్రభాగాన్ని నిలిచింది. ఎందుకంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజులు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 24వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎస్ పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో వీరు పాల్గొని మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని నవరత్నాలకు రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చొక్కాకల వెంకట్రావు కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మరి దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా 3647 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పూర్తి చేసి ఈరోజుకి 3 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ప్రేణులు కానీ ప్రజానికం కానీ అందరూ కూడా మరి సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ఈ రాజన్న రాజ్యం వచ్చిన తర్వాత ఈ 1.5 ఇయర్లో మరి దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో చేయని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశం మొత్తం కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటట్టు చేసినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక గొప్ప పునాది వేసిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా 4300 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి ప్రజలు మంచి చెడులు కష్టాలు నష్టాలు అన్ని ఆయన స్వయంగా పరిశీలించి ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఇవాళ పరిపాలన ఆ దిశగా సాగుతుంది. ఎందుకంటే ఆయన ఎంతైతే పాదయాత్రలో కష్టపడి నడిచి ఆయన ఎండనక వాననక తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అవన్నీ కూడా ఈరోజు ఆయన అధికారంలో రాగానే నవరత్నాల పథకం ద్వారా ఈరోజు అందరికీ కూడా పేదలకి అన్న మాట మీద నిలబడి ఇవాళ నెరవేరుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్పయాత్రని 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర సమయంలో జగన్మోహన్ గారు ఏ విధంగా ప్రజలతో మమేకమై వారి కష్టాలు విని నేను విన్నాను నేను ఉన్నానని భరోసా ఇచ్చారో ఆనాడు ఆయన చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు అధికారం చేపట్టిన 16 నెలల కాలంలోని కూడా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడంలో కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో కానీ యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ఇలాంటి ఆలోచనలతో కొత్త కొత్త విధానాలతో ప్రజలకి ఎందుకు సేవ చేయలేకపోయామని మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకులు చర్చించుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ చట్రంలో అంబులెన్సులు, గాల్లో దీపాలుగా రోగుల ప్రాణాలు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం, ధరాభారంపై టీడీపీ నిరసన. జగన్ పాలనలో బీసీలకు పెద్దపీట, బీసీ డైరెక్టర్లను సన్మానించిన పార్టీ ప్రముఖులు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు 3 ఏళ్లు, సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ శ్రేణులు. ప్రజాకంటక ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలి, సిపిఎం నేతల పిలుపు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.